బాహుముఖ ప్రజ్ఞాశాలి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గాడియార స్తంభం సెంటర్లో బీజేపీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అభిమానులు వారి చిత్రపటానికి పూలమాల వేసి జన్మదిన వేడుకలు జరిపారు। ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి బాహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నేషనల్ హైవేస్ ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు వాజ్పేయి హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు మాలకొండయ్య మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి మరియు క్రిస్మస్ పుణ్య దినాలు కలిసి వచ్చిన రోజున సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం కూడా కావడం విశేషమన్నారు। నేడు సీఎం జగన్ 30 లక్షలకు పైగా ఇంటి స్థలాల పట్టాలను ప్రజలకు ఇవ్వడం శుభ పరిణామమని ఆ స్థలాల మౌలిక సదుపాయాలు నిర్మాణాల విషయంలో కేంద్రం అందిస్తున్న సహాయం గురించి వివరించారు। అనంతరం ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు బీజేపీ నాయకుడు సలాది రామకృష్ణ బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జంగ రాజేంద్ర కుమార్ మహిళా నాయకురాలు చిత్తూరు రాజేశ్వరి తదితరులు వాజ్పేయి సేవలను కొనియాడారు। ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోకా సుబ్బారావు అమలాపురం పార్లమెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కాకినాడ రూరల్ ప్రాంతానికి వచ్చి రాష్ట్రంలో 30 లక్షల కంటే ఎక్కువ ఇళ్ల పట్టాలు ఇస్తానని ఈ రోజు ప్రారంభించడానికి వస్తున్నారు। వారిని స్వాగతిస్తూనే వారు చేస్తున్నటువంటి వారు చెప్పారు జగనన్న ఇళ్ల పట్టాలంటూనే ప్రధానమంత్రి అంత్యోదయ అనేటటువంటిది కూడా వారు ప్రకటనలో ఉన్నారు। కానీ అంత్యోదయ ప్రధానమంత్రి అంత్యోదయ అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇవాల 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చేటటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసేటటువంటి పూర్తి డబ్బు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు। కానీ ఆ డబ్బుని అన్యగ్రంథం చేసే విధంగా స్థలాలు కొన్నారు, అవన్నీ కోర్టులో ఉన్నాయి। కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూటిగా ప్రశ్నిస్తుంది ఏంటంటే మీరు ఇచ్చేటటువంటి 30 లక్షల 37 లక్షల అనేది నా పేరు నల్ల పవన్ కుమార్। ఏదైతే ఈరోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అమలాపురంలో పార్లమెంట్ అధ్యక్షులు వేమగారి ఆధ్వర్యంలో భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, అందులో భాగంగా పేదలకు చీరలు బట్టలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది। ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారో వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకున్నారు। ఆనాడు రహదారులు సరిగా లేని వ్యవస్థలో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఇవాళ వాజ్పేయి పుట్టినరోజు, సో 96 పుట్టినరోజు సందర్భంగా మేమందరం మాల్కొండే గారు, జిల్లా ప్రెసిడెంట్ అయ్యాజీ వేమ గారు, నల్ల పవన్ సుబ్బారావు గారు మేమందరం కలిసి ఘనంగా పుట్టినరోజు చేసాం। ఈ పుట్టినరోజుకి బట్టలు చీరలు పేదవాళ్ళకి చీరలు అవన్నీ పంచిపెట్టాము। సో ఇవాళ పుట్టినరోజు చాలా ఘనంగా చేసిన మూలన అందరికీ అటల్ బిహారీ వాజ్పేయికి శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదం తీసుకుంటున్నాను। నా పేరు జంగ రాజేంద్ర కుమార్, బీజేపీ సీనియర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుణ్ణి। మరి ఈరోజు మరి మా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మరి వారి గురించి చెప్పాలంటే ఈరోజు బీజేపీ పార్టీ ఉన్నతమైన స్థానంలో భారతదేశం అంతా ఈరోజు మరి అధికారం చేపట్టి మరి ఈరోజు పరిపాలిస్తుందంటే కేవలం వాజ్పేయి గారి యొక్క ఆ రోజుల్లో నాయకత్వం ఈరోజు అభివృద్ధి చెందింది। ఆయనకు కుడిభుజంగా ఉండి అటల్ బిహారీ వాజ్పేయి రామలక్ష్మణులాగా వాజ్పేయి గారు అద్వానీ గారు ఈ పార్టీని ఇంత డెవలప్ చేశారు। మరి వారి బాటలోనే ఈరోజు మోదీ గారు అమిత్ షా గారు దాన్ని సక్సెస్ చేసి భారతదేశం మొత్తం ఈరోజు బీజేపీ జెండా ఎగరేటందుకు మూలకారకులు అయ్యారు। మరి ఈరోజు పరిస్థితులు అందరికీ తెలుసు, మరి బీజేపీ ఎంత అభివృద్ధి చేస్తుందో। మరి కాశ్మీర్ సమస్య మన చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఇష్యూ, ఎన్నో లక్షల మందిని వాళ్ళు కాల్చి చంపారు ఉగ్రవాదులు, అలాంటి ఉగ్రవాదాన్ని తరిమి తరిమి కొట్టి ఉగ్రవాదం అనేది లేకుండా ఆ కాశ్మీర్ సమస్యకి ఒక మరి సరైన సొల్యూషన్ చేసి ఈ రైట్ సార్ రామకృష్ణ కొత్తపేట నియోజకవర్గం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోనసీమ ముఖద్వారం అయినటువంటి అమలాపురం పట్టణంలో మరి పేదలకి బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం ఆయన పేరు మీద మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు
పేదలందరికీ కూడా బట్టల పంపిణీ అదే విధంగా అంబాజీపేటలో పాలు పళ్ళు కూడా పంచిపెట్టడం జరిగింది అక్కడ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి